పునరుద్ధనుడు సజీవుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు దేవునికి స్తోత్రములు నీతియుక్తమైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను అంగీకరించు దేవుడు ఈ పునరుద్ధాన ఆదివారము కొరకు మనకు అనుగ్రహించిన వార్త దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము యాభై ఒకటవ కీర్తన విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రము కలుగునుగాక రాజుల రాజైన యేసుక్రీస్తు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా మన దేవుడు సాత్వికుడు దీన మనసు కలిగినవాడు మన దేవుడు బలులను కోరక కనికరమునే కోరే దేవుడు దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము కలిగిన వారిని ఇష్టపడే దేవుడు దావీదు హిత్డైన ఊరియ సంగతి ఎందు తప్ప దావీదు జీవితములందు యహోవ దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యహోవా దేవుడు ఇచ్చిన ఆజ్ఞల విషయములో దేని ఎందు తప్పు చేయకుండెను ఈ యాభైవ కీర్తన పశ్చాత్తాప కీర్తన నూట యాభై కీర్తనలలో ఏడు పశ్చాత్తాప కీర్తనలలో ఇది ఒకటి దావీదు బెక్షబా విషయంలో పాపము చేసిన తరువాత నాతాను ప్రవక్త దావీదు వద్దకు వచ్చినప్పుడు వ్రాసిన పశ్చాత్తాప కీర్తన దావీదు శుద్ధీకరించమని ప్రార్థించింది శారీరకముగా కాదు కానీ పాపము అంతరంగమునకు సంబంధించింది కనుక దావీదు చేసిన పాపము వలన దావీదు గద్దంపబడి శుద్ధీకరించమని దేవునిని ప్రార్థించారు దావీదు వ్యభిచార పాపము మరియు నర్హత్య పాపము చేశారు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశాడు ఇది ఆజ్ఞ అతిక్రమం దేవుడు దావీదుపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేశాడు ఇది ఘోర పాపం దావీదు తన వ్యక్తిగత పాపపు స్వభావానికి లోబడిపోయాడు ఇది దుర్మార్గం దావీదు ఇష్ట ప్రకారం పాపము చేశాడు కాండము ఇరవైవ అధ్యాయము పదవ వచనము ప్రకారం పొరుగు వారి భార్యతో పాపము చేసిన వానికి మరణశిక్ష విధించాలి సంఖ్యాకాండము ముప్పై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము ప్రకారం నరహత్య చేసిన వానికి మరణశిక్ష విధించాలి దేవుడు మన దోషములను కనిపెట్టి చూచిన ఎరలా ఎవడు నిలవగలడు గ్రంథము ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ప్రకారం మన పాపములు రక్తము వలె ఎరనివైనను అవి హిమము వలె తెల్లబడినట్లు చేసి అంతరంగ జీవితంలో ఒక నూతన ప్రారంభను అనుగ్రహిస్తారు దేవుడు దావీదు దేవునికి విరోధముగా పాపము చేసినట్లు నిరూపించబడింది కనుక ఒకటవ యోహాను పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిది పది వచనముల ప్రకారం మన పాపములను మనము ఎడల దేవుడు నమ్మదగినవాడు ఆయన సకల దుర్నీతి నుండి సకల పాపముల నుండి పవిత్రుడిగా చేస్తారు యేసుక్రీస్తు ప్రభు హిస్సోపుతో అనగా చిన్న రెమ్మలు కలిగిన పొద హిస్సోపును రక్తములో ముంచి ప్రధాన యాజకుడు దేవుని ప్రజల ఆచారయుక్తమైన శుద్ధీకరణ కొరకు హిస్సోపును ఉపయోగిస్తారు ఈ క్రమమును లేవియా కాండము పద్నాలుగవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనములలో మనము గమనించవచ్చు ఈ కృపాయుగములో యుగములో మన పాపములకు ఏసయ్య సిలువ యాగములో శుద్ధీకరణ సంపూర్తి చేశారు దావీదు చేసిన పాపములకు అతని శరీరం అంతా ప్రభావితం చేయబడింది మూడవ వచనము ప్రకారము కళ్ళు ఆరవ వచనము ప్రకారం మనసు ఎనిమిదవ వచనము ప్రకారము చెవులు ఎముకలు హృదయము ఆత్మ పద్నాలుగవ వచనము ప్రకారము చేతులు పదమూడు పదిహేను వచనముల ప్రకారము పెదవులు తన దోషములన్నీ బాగుగా కడుగబడి దేవునికి అంగీకారముగా పునరుద్ధరించబడాలని దాబీదు కోరుకున్నాడు రక్షణ ఆనందం మరలా పొందుకోవాలని అది దేవుడు తోడుగా ఉండుట వలననే సాధ్యమని దావీదు అభిలషించారు శుద్ధ హృదయం నూతనముగా పుట్టించి పునరుద్ధరించబడాలని ఇర్మియా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఏడవ వచనము ప్రకారం దేవుడిని ఆయన అర్థించారు దేవుడు ఆయనకు అనుగ్రహించారు ఒకటవ సమయలు గ్రంథము పదహారవ అధ్యాయము పదమూడవ వచనము ప్రకారం సమయలు అభిషేకించినప్పుడు దావీదు దేవుని ఆత్మతో నింపబడ్డారు సవులు అభిషేకమును పోగొట్టుకున్నట్లు దావీదు అభిషేకమును పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు దేవుని సన్నిధిలో మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయబడితే దేవుడు మనలను శుద్ధీకరిస్తారు జీవితం పునరుద్ధరించమని ప్రార్థించి దేవుని యొక్క శక్తిని మనము పొందుకోవాలి దావీదు దేవుని సేవకుడు దేవుని శక్తితో నింపబడి ప్రజలను దేవుని చిత్త ప్రకారం నడిపించేవాడిగా ఉండాలి యశ్యా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదిహేనవ వచనము ప్రకారం దావీదు బలు అర్పించుటకు వ్యతిరేకించలేదు కానీ వినయము కలిగిన వారిని ఉజ్జీవింప చేయు దేవునికి పశ్చాత్తాపముతో విరిగి నలిగిన హృదయముతో ఆత్మ నింపబడిన ఆత్మీయ బలు దేవునికి ఇష్టమని గ్రహించి మలాఖీ గ్రంథము ఒకటో అధ్యాయము ఆరవ వచనము ప్రకారం విరిగిన జంతువుల బలులు కంటే విరిగిన మనసుతో విరిగిన హృదయముతో ఇచ్చే బలి దేవునికి ఇష్టమని దావీదు గ్రహించారు నా సహోదరి సహోదరులరా మన దోషములను యేసు రక్తములో శుద్ధీకరించమని దేవుని వాక్యము ద్వారా పునరుద్ధరింపబడి దేవుని ఆత్మ చేత విరిగినలిగిన మనసు కలిగి దేవునికి ఇష్టమైన వారముగా జీవిద్దాం దేవుని నీతిని గూర్చి గానము చేస్తూ ఆయన స్థుతిని ప్రచురము చేద్దాం ఈ పునరుద్ధాన దినమునందు దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్